మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోర్ మొదలైంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, ఏకాఏకిన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువ కప్పుకున్నారు. ఈ క్రమంలో హైడ్రామా నడిచింది. జీవన్ రెడ్డి, అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీనే ఉన్నటువంటి జీవన్ రెడ్డి అల్కబూనారు. దీంతో హైదరాబాద్ వెళ్ళారు గాంధీభవన్కి. ఆయన అనుచరులు నేతలందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీకి పిలిపించడం జరిగింది. అధిష్టానం వద్ద కూడా తన యొక్క వాదన వినిపించారు. ఆయన తరఫున మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఆయన సంధానించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన కన్విన్స్ కాలేదు. దాదాపు 2 రోజుల పాటు ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. ఢిల్లీ సమక్షంలో తగినటువంటి ప్రాధాన్యత ఉంటుంది జీవన్ రెడ్డికి అనే క్రమంలో ఆయన వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఉటావుటిన ఆయన జగిత్యాలు రావడం జరిగింది. ఈ క్రమంలో అభిమానులు ఎవరైతే నిన్న మొన్నటిదాక రాజకీయ వైరుధ్యాలు ఉన్నటువంటి, పరస్పరం ఒకరిపై ఒకరు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాజాగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇంటర్నల్ పోరు తెరదీసింది అని చెప్పుకోవచ్చు. డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమ కోసం బీఆర్ఎస్ నోదలి కాంగ్రెస్ పార్టీకి చేరారు. వారికి శుభాకాంక్షలు, వారికి స్వాగతం అనేటువంటి ఫ్లెక్సీ కొత్త బస్ స్టాండ్ చౌరాస్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పోటీగా జీవన్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులందరూ కూడా మరొక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల, వేరే ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి వారు చేయడం జరిగింది. అంటే రాకముందే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల అసెంబ్లీ గడ్డ మీద అడుగు పెట్టకముందే ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయింది. ముందు ముందు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి వాదన చర్చ అయితే బలంగా వినబడుతుంది. కార్యకర్తలు, నేతల మధ్య ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేటువంటి చర్చ సైతం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.